हाय कंकणाल वारी वंद वंटलकु स्वागतम। ई रोजु मनं पालक पनीर एला चेयालो चूद्दाम। ई रोजु पनीर चूपिंचे मुंदु इंदुलो एम न्यूट्रिशन्स उंटायो तेलुसुकुंदाम। दीनिलो मैग्नीशियम, विटामिन ए, विटामिन के, पोटाशियम, कैल्शियम उंटुंदी। इन्नी न्यूट्रिएंट्स उन्न फुड एला चेयालो चूद्दाम। मुंदुगा कावाल्सिन पदार्थालु पालकूर 200 ग्राम्स पनीर, 50 ग्राम्स बटर, సన్నగా తరిగిన ఆనియన్ ఒక కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర ఒక కట్ట, నూనె 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి। స్టవ్ వెలిగించుకొని గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్ ని వేడి చేసుకుందాం। నీళ్ళు వేడైపోయాయి, అందులో పాలకూరను వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకుందాం। ఈ వేడి నీళ్ళలో ఎక్కువ సేపు ఉంచకుండా ఒక స్ట్రైనర్ ని తీసుకొని అందులోకి పాలకూరను తీసుకొని చల్ల నీళ్ళలో వేసేయాల। మొత్తం చల్లారబెట్టుకోవాల పాలకూరని। పాలకూర మొత్తం చల్లారిపోయింది। ఇప్పుడు పాలకూరను మిక్సీ జార్ లో వేసుకుందాం। అందులో ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకుందాం। స్టవ్ వెలిగించుకొని గిన్నె వేడి చేసుకుందాం। అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం। ఇప్పుడు 50 గ్రామ్స్ బటర్ వేసుకొని వేడి చేసుకుందాం। ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గిద్దాం। గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఆనియన్ వేగిపోయింది। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుకుందాం। ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ను ఇందులో వేసుకుందాం। ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం గరం మసాలా వేసి కలియబెట్టుకుందాం। ఇప్పుడు ఈ పాలకూర గ్రేవీని ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టుకుందాం। ఇప్పుడు చూద్దాం, నూనె పైకి తేలింది కాబట్టి పాలకూర మిశ్రమం ముడికిపోయింది। ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసుకుందాం। పన్నీర్ ముక్కల్ని మెల్లగా కలుపుకుందాం। ఇంకొక 2 మినిట్స్ ఉడకబెట్టుకుందాం। టూ మినిట్స్ అయిపోయింది। ఇప్పుడు బటర్ వేసుకొని కలుపుకుందాం। బటర్ చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం। పన్నీర్ రెడీ అయిపోయింది। మాకు ఇష్టమైన మా అమ్మ చేసిన పన్నీర్ రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి।